ఇటకేలకు మద్యం షాపులు తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 277 మద్యం షాపులు ఉన్నాయి. ప్రస్తుతం మనం పనగల చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ ఒక మహిళ మద్యం బాటిల్ తీసుకొని వెళ్తుంది. ఎవరికమ్మా ఈ మద్యం బాటిల్? ఒక్క దాని తాత కొడుకు రోజు ఒక్క బుక్క. ఓ 20 ఏండ్ల నమ్ముసరోడు తెచ్చిన కాయించి అలవాటు అయింది. నమ్ముసరోడు తెచ్చి 20 ఏండ్లు రోజు ఒక్క బుక్క తాత కొడుక. కూలి నాలుగు పావుల కూలి బేడ కూలికి పోతా చేతనాడు పోతా. పైసలు ఎట్ట మరి? పని చేసినాయి, పింఛన్ వస్తాయి నెల నెలకు వస్తాయి. ఇప్పుడు నెల దాకా చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది దాకా. ఇది మరి ఫుల్ బట్టలు కదా, రోజు ఒక్క బుక్క కడుపు ఒలిగిపోయింది. నాయన నా కొడుకులు అలా తెచ్చుకుంటారు కానీ బువ తింటే ఇది తాగితేనే బువ తింటా లేకుంటే 2 నెలల సంది బువ లేదు, కడుపు ఉబ్బుతుంది. కళ్ళు గిద్ద తాగి కడుపు ఉబ్బుతుంది, బువ తింటలేను లేకుంటే ఈ బాధ కింద నేను కొద్దు తాగంది. ఈ రకంగా చూస్తే మాత్రం మద్యం దుకాణాలు ఓపెన్ కావడంతో కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా ఉండే పరిస్థితి ఎలకుంది. పాత రేట్లకు సంబంధించి కొత్త రేట్లకు సంబంధించి కూడా ఇప్పటికీ ఎక్సైజ్ అధికారులు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అదేవిధంగా ఆ చేతులు కూడా హ్యాండ్ శానిటైజర్ చేసుకున్న తర్వాత కూడా కస్టమర్లకు కూడా బాటిల్స్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఈ రకంగా చూసుకుంటే మొత్తంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్ చేశారు. చూడండి, మన మన నల్గొండ టౌన్తో పాటు రూరల్లో కూడా చాలా వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి. ఈరోజు ఏ విధంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారు? ఇప్పుడు ఈరోజు వైన్ షాప్స్ నల్గొండలో తీశారు కాబట్టి సో మేమేం చేస్తున్నాం అంటే మెయిన్ మాకు టార్గెట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అండ్ శానిటైజర్స్ ద్వారా వాళ్ళ చేతులు హ్యాండ్ వాష్ చేయించి జాగ్రత్తగా ఈ యొక్క స్ప్రెడ్ కాకుండా చూడటం కరోనా గురించి మాత్రమే మేము ఫోకస్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మేము వైన్ షాప్ ముందర అందరికీ సోషల్ డిస్టెన్స్ వచ్చే విధంగా సర్కిల్స్ ఏర్పాటు చేసి సున్నం వేసి సో అందులో మాత్రం వాళ్ళు నిలబడాలి. క్యూ లైన్ పాటిస్తున్నాము. దానికి ప్రతి షాప్ కూడా కానిస్టేబుల్ ఇచ్చాము అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ శానిటైజర్స్ని హ్యాండ్లో వేసి సాఫ్ చేపిస్తున్నాం అండ్ బకెట్లో కూడా వాటర్ పెట్టి వాళ్ళందరూ క్లీన్ చేపిస్తున్నాం. వైలేషన్స్ ఉంటే షాప్ యాజమాన్ల మీద కూడా ఏమైనా చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా తీసుకుంటాం. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం క్లియర్గా. మా పోలీస్ లిమిట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఏ విధమైనటువంటి కోఆపరేషన్ వాళ్ళు లేకపోతే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్లీ చూస్తున్నాం ఈ రకంగా వీళ్ళు పోలీస్ సిబ్బంది ఇచ్చిన ఆదేశాలతో కూడా 2 మీటర్లకు ఒక దూరంలో ఒక రింగ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఒక వ్యక్తి సామాజిక దూరం పాటించే విధంగా రింగులో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కూడా ఈ రకంగా మద్యం కూడా తీసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే చీప్ లిక్కర్, అదేవిధంగా ఆఫీసర్ ఛాయిస్, ఒరిజినల్, ఓల్డ్ టావెన్ ఈ 4 బ్రాండ్లకు సంబంధించి కూడా క్వార్టర్కి 10 రూపాయలు పెరిగాయి. అదేవిధంగా మరికొన్ని బ్రాండ్లకు సంబంధించి 20 రూపాయలు పెరిగాయి. బ్రాండెడ్ ఐటెంకి సంబంధించి కూడా 30 రూపాయలు పెరిగాయి. అంటే క్వార్టర్కి మినిమం 10 రూపాయల నుంచి 20 రూపాయలు కూడా పెరగడం జరిగింది. బీర్లకు సంబంధించి కూడా అంతకుముందు లైట్ బీర్లు 120 రూపాయలు ఉండగా ప్రస్తుతం 150 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా స్ట్రాంగ్ బీర్కి సంబంధించి కూడా 150 రూపాయల నుంచి 180 రూపాయలకు పెరిగింది. కస్టమర్ ఉన్నారు, చెప్పండి ఏ బ్రాండు ఎంత? ఇది 800 తీసుకోండి సార్. అంతకుముందు 600 ఉండే. 600 ఇప్పుడు మరి 800 తీసుకుంటే 200 ఎక్కువ తీసుకోండి. మరి వేయలే కదా, వేయలే కదా. 800 తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ కరెక్ట్ ఉండాలి లెక్క. చూస్తున్నాం ఇది రాయల్ స్టాక్ సంబంధించిన బాటిల్. అంతకుముందు 680 ఉండే, ప్రస్తుతం 120 రూపాయలు ఎక్సెస్ తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది ఓల్డ్ స్టాక్ ఓల్డ్ రేట్ అనేది కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆల్రెడీ ఎక్సైజ్ అధికారులు నిన్న వచ్చి కూడా ఎంక్వైరీ చేశారు, స్టాక్ రిజిస్టర్ చెక్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉన్న షాప్లో ఉన్న స్టాక్కి సంబంధించి కూడా ఎక్సెస్ రేట్లను కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎక్సెస్ రేట్స్ ప్రభుత్వానికి కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రకంగా చూస్తే కూడా వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇట్లా హ్యాండ్ శానిటైజర్ కూడా వాళ్ళకు హ్యాండ్ వాష్ చేసే విధంగా కూడా వాళ్ళు వైన్ షాపు యాజమానులు సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వినియోగదారునికి సంబంధించి కూడా సోషల్ డిస్టెన్స్ అదేవిధంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కేటాయించిన బాక్స్లో ఒక్కొక్కరుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఉన్నారు. పోలీస్ సిబ్బంది, వైన్ షాప్ సిబ్బంది కూడా సమన్వయంతో వాళ్ళని కూడా కంట్రోల్ చేసే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు మాస్క్ ఉంటేనే వాళ్ళకు మద్యం ఇచ్చే విధంగా కూడా పోలీసు అధికారులు ఆదేశాలు ఉండడంతో సీఎం కేసీఆర్ నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఇటు ఎక్సైజ్, పోలీసు, అదేవిధంగా వైన్ షాప్లకు సంబంధించి అందరూ కూడా ఈ రకంగా కూడా
నిబంధనలు ఫాలో అవుతున్నారు. ఈ రకంగా చూస్తే మద్యం దుకాణాలు కూడా ఓపెన్ కావడంతో చాలామంది మద్యం వినియోగదారులు సంతోషం వెలిబుచ్చే పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాను ఉపేందర్తో అశోక్ రెడ్డి, పానగల్ చౌరస్తా.